గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఏడు వేల మందిని మాత్రం ఆహ్వానిస్తున్నారు జరిగింది ఏడు వేల మందిని ఆ జనవరి ఇరవై రెండు అకామిడేట్ కేటగిరీలో ఎంత మందిని పిలుస్తున్నారు అనేటువంటి వివరాలు చెప్పగలరా వివిధ రంగాల ద్వారా ఈ దేశానికి విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులు మీరు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని ఇన్వైట్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి చిరంజీవి గారు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ప్రభాస్ గారు ఉన్నారు ని పిలవకపోవటానికి రజనీకాంత్ ని పిలవటానికి ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది అనేటువంటిది సుస్పష్టం మీరు ఒక ట్రస్ట్ మెంబర్గా ఉంటే ఏడు వేల మందిని ఏ క్రైటీరియా ఎంత ఎంతమందిని ఆహ్వానించి ఎంతమందిని విస్మరిస్తారు ఏడు వేల మందిలో ఒక కమలహాసన్ ఎక్కువ సార్ చిరంజీవి గారికి మీరు ఆహ్వానం స్వయంగా మీరు వెళ్ళి అందించడం జరిగింది ఎలా స్పందించారు చిరంజీవి గారు వారు పూర్తిగా మాకే అనేక సంఘటనలు వివరించారు సాధారణ హిందూ ముస్లిం సౌభ్రాతృత్వం అయితే ఏదైతే ఉందో ఆ ఫ్రెటర్నిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు రాముడు మా కేవలం కాదు మా కూడా అబ్దుల్లా స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక గణేష్ నిమజ్జనం అనేటువంటిది గణేష్ పూజ అనేటువంటిది ఒక గొప్ప ఉత్సవంగా జరడం అనేటువంటిది అభినందనీయమే అందరూ ఆహ్వానించాల్సినటువంటి విషయం కానీ ఆ లోపల జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు వాస్తవాలు ఒకటైతే మీడియాలో అవాస్తవాలు ప్రచారం అవుతుంది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ రోజున భారతదేశం అంతా కూడా ఒక భావోద్వేగ స్థితిలో ఉంది రామ మందిర నిర్మాణం పూర్తయిపోయి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నటువంటి తరుణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం అనేటువంటి ఒక ఉద్విగ్నభరిత క్షణాల కోసం వెయిట్ చేస్తుంది భారతదేశం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ ధర్మ పరిరక్షకులు కానీ హైందవ ధర్మ ప్రియులు కానీ మధుర ఘట్టం కోసం ఆ సుమధుర క్షణాల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సందర్భంగా అందుకు సంబంధించినటువంటి రామ మందిర నిర్మాణం రేపటి రోజున జరగబోయేటువంటి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు విశేషాలు మనం తెలియజేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ రావి నూతుల శశిధర్ గారు మనతో ఉన్నారు శశిధర్ గారు నమస్తే అండి వెల్కమ్ జై శ్రీరామ్ ఒక నిజంగా ఒక గొప్ప ఘట్టానికి శ్రీకారం జరగబోతోంది ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మధుర ఘట్టం ఇది ఏం చెప్తారు మీరు ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో నెలకొని ఉన్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమం ఇది దేశమంతా గ్రామ గ్రామము రామమయమైపోయింది జాతి ఆకాంక్ష కళ సాకారమైంది రేపు ఇరవై రెండు జనవరి రోజున రాముని రామ్లలా విగ్రహ రూపంలోపట భారతీయ ఆత్మ తిరిగి దేశంలోపట పునఃప్రతిష్ఠ కాబోతుంది దీనికోసం తరతరాల ఎదురుచూపు ఈరోజు కళ సాకారం అవుతున్నటువంటి వేళ జాతిలో ఎక్కడ చూసిన ప్రజల్లోపట ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉప్పొంగిపోతూ ఉంది అందుకే మనం చూస్తున్నాం అక్షతల యొక్క వితరణ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రాణప్రతిష్టలో భాగంలో భాగం చేయడంలో భాగంగానే ప్రతి ఇంటికి శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చినటువంటి రామ్లలా విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలను వితరణ చేయడం జరుగుతుంది లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు రేపు పదిహేను జనవరి వరకు కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి ఇంటికి అక్షతలు చేరుతాయి ఇరవై రెండు జనవరి రోజున ప్రాణప్రతిష్ఠ ముగిసిన తర్వాత ఆ యొక్క అక్షతలను మీద వేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళతోటి కానీ మనం కానీ స్వయంగా కానీ వేసుకొని స్వయంగా రాముని యొక్క ఆశీర్వాదం ఎప్పుడెప్పుడు మేము పొందుదామా అని జాతి ఎదురుచూస్తూ ఉంది మరో దీపావళిని మనం చూడబోతా ఉన్నాం నలభై నలభై దేశాల ప్రతినిధులు ఇవాళ రామ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వస్తా ఉన్నారు యావత్ ప్రపంచం ఇవాళ రాముని యొక్క ఆదర్శం ప్రపంచానికి అవసరము అనేటువంటి దాన్ని గుర్తించింది యావత్ ప్రపంచము రామరాజ్యాన్ని కోరుకుంటుంది ఇప్పుడు ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆ రోజు జరిగేటువంటి మొత్తం కార్యక్రమం తాలూకు ఐటనది మీకు అందే ఉంటుంది పూర్తి స్థాయి కార్యక్రమ వివరాలు ఏంటనేటువంటిది ఆ వివరాలు తెలియజేస్తారా ఎన్ని గంటలకు ఏం జరుగుతుంది ఎవరెవరు ప్రధాని గారు ఎన్ని గంటలకు పాల్గొంటారు విగ్రహ అవుతుంది ఆ రోజు కార్యక్రమంతో ఎప్పటి నుంచి ఎన్ని దాకా జరుగుతుంది ఇరవై ఒకటి రోజుకే అతిథులందరూ కూడా అయోధ్య నగరానికి చేరుకుంటారు వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒక టెంట్ సిటీ నిర్మాణం జరిగింది దేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నాలుగు వేల మంది మఠాధిపతు మఠాధిపతులు పీఠాధిపతులు ఆ యొక్క అయోధ్య నగరానికి ఇరవై తేదీ తేదీలోపే చేరుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు శాస్త్ర సాంకేతిక రంగము విద్యారంగము వైద్య రంగము కళారంగము క్రీడారంగము ఈ దేశానికి విశిష్టమైన సేవలు అందించినటువంటి సుమారు రెండు వేల మంది ప్రముఖులను ఆ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది నలభై దేశాల నుంచి వాళ్ళ దేశాల ప్రతినిధులను వాళ్ళు కూడా పంపుతూ ఉన్నారు ఇంకా అన్ని సంఖ్య అదే అదేవిధంగా మొదటి నుంచి రామ మందిరం యొక్క ఉద్యమంలో భాగమై రామ మందిర ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఒక స్వాభిమాన ఉద్యమంగా మార్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు హిందూ పరిషత్ పెద్దలు వివిధ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల పెద్దలు కూడా సుమారు వెయ్యి మంది వరకు ఉండబోతూ ఉన్నారు మొత్తం ఏడు వేల మంది సమక్షంలోపట ఆ రోజున ఇరవై రెండు జనవరి పన్నెండు గంటల తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ప్రాణ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి నూట నలభై కోట్ల యొక్క రాముని వారసుల ప్రతినిధిగా కేవలం ఒక ప్రధానమంత్రి హోదానే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది రాముని వారసుల ప్రతినిధిగా ముందుండి ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు మొదటి నుంచి కూడా అయోధ్య ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్ది ప్రజల యొక్క ఒక స్వాభిమాన ఉద్యమాన్ని జాతి ఆకాంక్ష ఈరోజు కళ సాకారం అవ్వడానికి అనేక దఫాలుగా ఉద్యమ నిర్మాణం లోపల దిశ దశను చూపెట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ చాలకు పూజ మోహన్జీ భాగవత్ గారు కూడా ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాటు పాల్గొంటున్నారు గోరఖ్పూర్ మఠానికి అయోధ్య ఉద్యమానికి ఒక భావమైనటువంటి సంబంధం ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లోపల ఆనాడు ఉన్నటువంటి పీఠాధిపతి తొమ్మిది రోజులు వారు నిరాహార దీక్ష చేయడము నిరసన దీక్ష చేయడము మలిదశ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభం చేయడంలో కూడా గోరఖ్పూర్ పీఠం ఒక కీ రోల్ ప్లే చేసింది ఆ పీఠం యొక్క పరంపరలో ఉన్నటువంటి నేటి పీఠాధిపతి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అతిథులు ఎక్కడికి చేరుకోవాలి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయోధ్య నగరం పూర్తిగా భద్రతా దళాల కనుసనలోకి ఇప్పటికే వెళ్ళిపోయింది వచ్చినటువంటి అతిథులకు కూడా ఈపాటికే వాళ్ళు ఎక్కడ చేరుకోవాలి ఎక్కడ వారి అకామిడేషన్ వారి పార్కింగ్ వ్యవస్థ ఎక్కడ పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికే ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సుమారు ఏడు వేల మందికి మాత్రమే అక్కడ కూర్చోవడానికి ఇప్పుడు ఎందుకంటే దేవాలయం ఇంకా పూర్తి స్థాయి నిర్మాణం కాలేదు మొదటి అంతస్తు మాత్రమే పూర్తయింది గర్భాలయం ప్రారంభోత్సవం ప్రాణ జరుగుతా ఉంది కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆ ఏరియా అంతా కూడా కాబట్టి ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఎంతమందిని సాధ్యమైనంత వరకు ఎంతమందిని అకామిడేట్ చేయగలిగితే అంతమందిని అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తే ఏడు వేల మందిని మాత్రమే మనం చేయగలిగేటువంటి వీలుంది కాబట్టి దానికి లోబడి ఆహ్వానాలు పంపడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండు తర్వాత విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ఒకవైపు దేవాలయం మిగిలినటువంటి పునర్ నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతుండగానే భక్తులను జరుగుతుంది ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ అతిథుల యొక్క దర్శనాలు పూర్తయితే ఇరవై మూడు నుంచి దర్శనాలు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా దర్శన ఏర్పాట్లు చేసుకోవడానికి ఏర్పాటు ఉంది ఒక పక్కన మందిర నిర్మాణం ఉంటుంది ఏర్పాట్లు అదే విధంగా మందిర నిర్మాణం కొనసాగుతుంటుంది అనేక ప్రత్యేక రైళ్ళు దేశవ్యాప్తంగా రైల్వే ప్రకటించింది ఇప్పటికే అయోధ్యలో గత నెల ముప్పై తేదీన వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభం చేసిన రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ చాలా ఇప్పుడు అద్భుతమైనటువంటి వసతులు కూడా అనేక నిర్మాణాలు యాత్రి నివాసాలు నిర్మాణం దాల్స్తూ ఉన్నాయి ఆలయ ట్రస్టు వచ్చినటువంటి సాధారణమైనటువంటి భక్తులకు అంటే దాదాపు ఒక మూడు నెలల పాటు ప్రజలు ఎక్కువ క్రౌడ్ ఉంటుందని ఒక అంచనాకు వచ్చాం ఎందుకంటే ప్రజల్లోపట ఆ రకమైనటువంటి ఒక భావోద్వేగం ఉంది ఎప్పుడు రామ్లలాను దర్శించుకుందాం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఇది డెబ్బై ఏడు సార్లు ఈ జాతి పోరాటాలు ఉద్యమాలు చేసింది నాలుగున్నర లక్షల మంది కరసేవకుల యొక్క బలిదానాలు జరిగినాయి రామభక్తుల బలిదానాలు జరిగినాయి రాముడు స్వయంగా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు తను న్యాయ పోరాటం చేసింది దేశంలోపట సివిల్ కోర్టు లోపల స్వయంగా రాముడు ఇంత చారిత్రాత్మక నేపథ్యం ఉంది ఇది కేవలం అదొక మందిరంగా స్వాభిమాన మందిరం అందులో రామ్ లలాను భారతీయ ఆత్మను పునఃప్రతిష్ఠాపన జరిగిన తర్వాత దర్శనం చేసుకోవాలని యావత్ జాతి ఉబ్బిల్ కాబట్టి వచ్చేటువంటి భక్తులకు కూడా అక్కడ అనేక స్వచ్ఛంద సంస్థలు సహకారం ఇప్పటికే ట్రస్ట్ తీసుకుంటుంది దేశవ్యాప్తంగా అన్న ప్రసాదాల ఏర్పాట్ల కోసం జలప్రసాదం ఏర్పాట్ల కోసం అనేక సంస్థలు ముందుకు వచ్చినాయి వచ్చేటువంటి భక్తులకు తాత్కాలికంగా ఉండడానికి వసతులు భోజన ఏర్పాట్లు ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సంస్థలు ధార్మిక సంస్థల సహకారంతో దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఎంత క్రౌడ్ వచ్చినా వాళ్ళను మేనేజ్ చేసేటువంటి ఒక వ్యవస్థ వాళ్లకు మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాట్లు చేయడానికి ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు అక్కడ దాదాపు మూడు నెలల పాటు అన్న ప్రసాదం ఇవ్వ అందివ్వడానికి ముందుకు వచ్చినాయి ఇప్పటికే వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ అక్కడికి చేరినరు రేపు జనవరి పద్నాలుగో తేదీ నుంచే ప్రాణప్రతిష్ట కంటే ముందు నుంచే అక్కడ వచ్చినటువంటి ప్రజలకు

వివిధ రంగాల ద్వారా ఈ దేశానికి విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులు కళా రంగం విద్యారంగరకాల వెయ్యి మంది ఈ యొక్క అయోధ్య ఉద్యమంలో మొదటి నుంచి కూడా క్రియాశీలమైనటువంటి పాత్ర వహించినటువంటి సంస్థలు ఆ సంస్థల ముఖ్యులు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఈ రెండు వేల మంది ప్రముఖులను ఏ కేటగిరీలో ఏ క్రైటీరియా ప్రకారం ఆహ్వానించడం జరిగిందండి వాళ్ళందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు ఇస్తున్నాం వ్యక్తిగతంగా అందరిని కూడా కలిసి ఇప్పటికే ట్రస్ట్ ద్వారా వారికి ఫోన్ సమాచారం ట్రస్ట్ పేరు శ్రీరామ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పటికే ఫోన్ లో సమాచారం అందింది ఇన్విటేషన్లు ఎక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ట్రస్ట్ ద్వారా పంపినటువంటి ఇన్విటేషన్స్ అది క్యూఆర్ కోడ్ తోటి కూడుకున్నటువంటి ఇన్విటేషన్ ప్రతి వ్యక్తికి వారి పేరు మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అయ్యి భద్రతా కారణాల దృష్ట్యా అంత పకడ్బందీగా ఒక డిజిటలైజేషన్ తోటి కూడుకున్నటువంటి ఒక ఇన్విటేషన్ వచ్చింది మేము వ్యక్తిగతంగా ట్రస్ట్ తరఫున మేము వెళ్ళి ప్రముఖులను కలిసి ఇస్తా ఉన్నాం మొన్ననే రెండు రోజుల క్రితమే ప్రముఖ నటులు చిరంజీవి గారికి వ్యక్తిగతంగా ఇన్విటేషన్ వచ్చాం గోపిచంద్ గారికి ప్రముఖ క్రీడా క్రీడాకారుడు గోపిచంద్ గారికి ఇన్విటేషన్ అందించాం అందరికీ కూడా ఒక హైదరాబాద్ లోపట నలభైకి పైగా ఇన్విటేషన్లు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ప్రముఖులు వెళ్తున్నారండి సుమారు నూట యాభై మంది ఉన్నారు మీరు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని ఇన్వైట్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ప్రభాస్ గారు ఉన్నారు తర్వాత రామ్ చరణ్ గారు ఉన్నారు అల్లు అర్జున్ గారు ఉన్నారు అదే విధంగా డైరెక్టర్ రాజమౌళి రాజమౌళి గారు ఉన్నారు వీళ్ళందరికీ ఇస్తున్నాం వాళ్ళ అపాయింట్మెంట్స్ ఒక వాళ్ళు ఇచ్చేటువంటి సమయం కొంతమందికి ఇవ్వడం జరిగింది అందరు కూడా తప్పకుండా ఇస్తాం వారు కూడా ఎప్పుడెప్పుడు ఇన్విటేషన్ అందుతుంది అనేటువంటిది వారికి కూడా వారి లోపల కూడా ఉత్సాహం కనబడుతుంది వారికి సమాచారం ఉంది ఇన్విటేషన్ అంది అంది కొంతమందికి అందించాం మిగతా పూర్తి చేస్తాం ఈ ఐదుగురిని మాత్రమే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటండి ఒకటి చాలా స్పష్టం ఒకరిని ఆహ్వానించామంటే ఇంకొకరిని విస్మరించామనేటువంటిది ఉద్దేశం కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులను అక్షతల రూపం జన్మభూమి ప్రాణప్రతిష్ఠా మహోత్సవంలో ట్రస్ట్ భాగస్వామ్యం చేస్తుంది ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు కొందరైతే పరోక్షంగా ఈ యొక్క ఉత్సవంలో అందరం కూడా పాల్గొంటున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ దానికి పరిధికి లోబడి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి తప్పకుండా ఆహ్వానించాలి దేశం యావత్తు జరుపుకుంటున్నటువంటి పండుగ అన్ని రంగాల వాళ్ళను అన్ని రంగాల వాళ్ళను పూర్తిగా మనం అక్కడ ఆహ్వానించాలని ట్రస్ట్ కు ఉన్నప్పటికీ అక్కడ ప్లే దృష్ట్యా మనం అందరినీ ఆహ్వానాలు అందించలేకపోవచ్చు అట్లా అని చెప్పి వాళ్ళని విస్మరించినట్టు కాదు అక్షత రూపంలోపట ప్రతి ఒక్క కుటుంబాన్ని అందులో భాగస్వామ్యం చేస్తా ఉన్నాం ఒక ఐదుగురు ప్రముఖులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సెలెక్ట్ చేశారు ఆ ఐదుగురు ప్రముఖుల కంటే కూడాను ప్రముఖులు సీనియర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కథానాయకులు అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అగ్ర కథానాయకులు వీళ్ళు వీళ్ళ తర్వాతనే ఎవరి ప్రయారిటీ అయినా మామూలుగా ఇన్ జనరల్ ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు మీ ఇంటికైనా మీ ఇచ్చే ఇంటి పెద్ద అయినా మీకు ఆహ్వానం ఇస్తాము మీ తర్వాతనే మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి రెండు బాబు అని చెప్తాం అంతేకాని అగ్ర కథానాయకులు ఉన్నట్టు వాళ్ళను విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాసు అల్లు అర్జును రామ్ చరణ్

అక్షతలు నూట నలభై కోట్ల కుటుంబాలను ఇక్కడ రాముని ముందర ఒకరు విఐపి ఒకరు వివిఐపి ఒకరు ఒకరు ఆహ్వానించబడ్డటువంటి వాళ్ళు ఒకరు ఆహ్వానించబడనిటువంటి వాళ్ళు ఏమీ లేదు అందరి ప్రతి కుటుంబము ఇందులో భాగమవుతుంది కేవలం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ దృష్ట్యా కొన్ని పేర్లను మనం ఎంపిక చేసి ఆ రంగానికి పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే తీసుకోవాలి ఇప్పుడు ఆహ్వానం అందినటువంటి వాళ్ళు కూడా కేవలం ఇప్పుడు నేను మొట్టమొదటి పూజలో పాల్గొన్నా ఐదు నవంబర్ రోజున శ్రీ రామ్ల మందిరం లోపల జరిగినటువంటి ఈ రోజు అక్షత పూజలు ఏవేవైతే ఇంటికి వస్తున్నాయో ఆ అక్షత కలశ పూజలో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులను ఆహ్వానించారు అందులో తెలంగాణ నుంచి నేను వెళ్ళిన నేను ఒక్కరిని పాల్గొన్నట్టు నేను భావిస్తులేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల అందరి పక్షాన నేను అక్కడ ప్రార్థించిన తెలంగాణ ప్రజల పక్షాన నేను అక్కడ కలశ పూజలో పాల్గొన్నా ఈరోజు అనేక రంగాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఆ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఆ రంగాల పక్షాన పాల్గొంటున్నటువంటి వాళ్ళుగానే మేము ఆహ్వానించినాం అదే పాజిటివ్ మెసేజ్ కూడా ఈ క్రైటీరియా తీసుకోవాలి మీరు ఏ క్రైటీరియాలో పిలిచారని అడుగుతున్నప్పుడు మీరు చెప్తుంది ఇన్ జనరల్ గా చెప్తున్నారు మీరు వివాద రహితంగా ఆ సాధ్యమైనంత మేరకు వివాదానికి అవకాశం లేని విధంగా చెప్తున్నారు కానీ ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని అనుకోవచ్చా మనం చిరంజీవి గారిని పిలిచారంటే ఒక ఇండస్ట్రీ పెద్దగా అగ్ర కథానాయకుడుగా ఆయన్ని పిలిచారు అనుకోవచ్చు తర్వాత మరి ప్రభాస్ని పిలిచారంటే ఈ మధ్యన ఆయన ఆది పురుషు అనేటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ చేసిన కారణంగా ఆయన్ని పిలిచారు ఆయన ఆ లెక్కలోకి ఎన్టీఆర్ అంటే అసలు కెరీర్ ప్రారంభమైందే బాల రామాయణం అనేటువంటి చిత్రంతో కాబట్టి ఆ క్రైటీరియా తీసుకున్నారా ఇక అల్లు అర్జున్ పిలిచారంటే ఈ మధ్య నేషనల్ అవార్డు తీసుకున్నాడు కాబట్టి ఆ క్రైటీరియాలో పిలిచారా ఏంటి మీరు ఈ క్రైటీరియాలో ఏమైనా ఫాలో అయ్యారా అన్ని పాజిటివ్ విషయాలు చెప్తున్నారు ఇంతే పాజిటివ్ గా తీసుకోండి అది కాదుగా మరి అంటే ఇప్పుడు ఇంత వీళ్ళని కాదని ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ అనేటువంటి సినిమా ద్వారా విశిష్ట విశిష్టతకు అద్భుతమైనటువంటి చెప్పారు ఆయన అఖండ అనేటువంటి సినిమాలో ఆయనకు గొప్ప పాత్ర పోషించారు ఆయన అలాగే ఒక సీనియర్ మోస్ట్ నటులు ఆయన ఆ ప్రక్రియ తీసుకున్నారు లేదా పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ అవార్డులు ప్రభుత్వ పురస్కారాలు తీసుకున్న వాళ్ళ క్రైటీరియా ప్రకారం పిలిచారా అనేటువంటిది ఇక్కడ వివక్ష అనేటువంటిది మీరు చేశారనే నట్లా గానీ ఆ డిస్పారిటీ అనేటువంటిది మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది సార్ అలాగే మీరు రజనీకాంత్ ని పిలిచారు తమిళనాడు నుంచి రజనీకాంత్ కు సమానమైనటువంటి సరిజోడైనటువంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు కమలహాసన్ గారిని పిలవలేదు కమలహాసన్ గారికి పిలుపు అందకపోవటం అది ఎలాంటి సమర్థించుకుంటారు మీరు ఈ దేశంలో ఆహ్వానాలు అందాల్సినటువంటి అదే క్రైటీరియా మనం తీసుకుంటే ఇంకా వేలాది మంది పూజ పీఠాధిపతులు ఉన్నారు తర్వాత వివిధ రంగాలకు సంబంధించి రెండు వేలు అన్నాం రెండు వేలే ఉన్నారా రెండు లక్షల మంది పైగా ఆ లెక్కన ఈ దేశానికి విశేష సేవలు అందించినటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు రెండు వేల మందినే పిలవగలిగిన అవసరం అనుకుంటే ప్రాణ కూడా వెనుకాడకుండా కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకులు ఉన్నారు వాళ్ళను చాలా మంది మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నాం వాళ్ళని ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కొద్దని చెప్పినాం తర్వాత ఫిబ్రవరిలో ఒకరోజు దర్శనానికి రమ్మన్నాం అట్లాంటి వాళ్ళని విస్మరించినట్ట ప్రాణ త్యాగానికి కూడా ఇప్పటికి బుల్లెట్లు వాళ్ళ దేహాలలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై జరిగినటువంటి కరసేవలో బుల్లెట్లు దింపుకున్నటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ శరీరంలో బుల్లెట్లతోటి తిరుగుతున్నటువంటి వాళ్ళు రామభక్తులు ఆ రోజున ఎక్కడ ఉన్నటువంటి సామూహికమైనటువంటి కార్యక్రమంలో దేవాలయంలో కార్యక్రమంలో వాళ్ళ ఇంట్లో కార్యక్రమంలో ఆ రామక్షతలను స్వీకరించి ఒక అనుభూతిని పొందుతున్నారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందిని సాధారణంగా కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు దేశంలో ఇంటింటికి చేరుతున్నటువంటి అక్షతలు కేవలం అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నంత మాత్రాన వాళ్ళు పాల్గొన్నట్టు పాల్గొన వాళ్ళు పాల్గొనట్టు కాదు అందరం కూడా ఆ యొక్క ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టం అక్షత రూపంలో వచ్చింది కాబట్టి అక్షతలు ఎవరికన్నా ఇంటికి చేర్చలేదా చెప్పండి చేరుద్దాం అక్షతలు చేరడం గురించి కాదు కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఆహ్వానాల విషయంలో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేదు అనేటువంటి ఒక బాధ విమర్శ స్థానంలో మీరున్నారు ఏడు వేల మందిని అకామిడేట్ చేయాలి మీరు అందులో సభ్యులే అనుకోండి అందులో అందరము సభ్యులమే అనుకుందాం మీరు ఈ దేశంలో ఏడు వేల మందిని ఏ క్రైటీరియా తీసుకున్నా ఏడు వేల మందికి కుదించగలుగుతారా ఇన్ని రంగాలను ఇన్వాల్వ్ చేస్తూ అందుకే కేవలం ఒకటి అక్కడ ఎవరిని పిలువకున్నా కేవలం ప్రధానమంత్రిని పిలిచో లేకపోతే స్వామీజీలను పిలిచో కాదు ఈ దేశంలో అన్ని రంగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనేటువంటిది ఒకటి ఇప్పుడు మీరు సినిమా రంగాన్ని పదే పదే తీసుకొని సినిమా రంగం గురించి ఏంటంటే ఇక్కడ సరే పిలిచారు నేను చెప్పిన క్రైటీరియా మీకు ఫాలో అవటం అనేటువంటిది మీకు సాధ్యపడలేదేమో మీ క్రైటీరియాకి నేను ఒక సమర్థింపు చెప్పాల్ అభినందిస్తున్నా నేనే మీకు ఒక విసులుబాటు అయినటువంటి చెప్పాను కానీ తమిళనాడులో రజనీకాంత్ ని పిలిచి కమల్ హాసన్ పిలకపోవటం వివక్షకి కేవలం ఎందుకంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఒక ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు అంటారు ఆ విధంగా తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రజనీకాంత్ ఇద్దరు కూడా నేను రాజకీయ పరమైన విభేదాలు ఉండవచ్చు ఆయన మోడీని వ్యతిరేకించి ఉండవచ్చు ప్రధానించి ఉండవచ్చు కానీ రజనీకాంత్ ఉన్నటువంటి అర్హత ఏంటి కమల్ హాసన్ లేని అర్హత ఏమిటి ఇప్పుడు సీతారాం ఏచూరికి కూడా ఇన్విటేషన్ పోయింది నేను రాను అని ప్రకటన ఇచ్చిండు సోనియా గాంధీకి మల్లికార్జున ఖర్గే కూడా ఇన్విటేషన్ పోయినాయి వాళ్ళు ఇంకా మేము పోవాలన్నా వద్దా పోతే మా సెక్యులర్ దానికి ఏమైనా అడ్డం వస్తుందా లేకపోతే మా యొక్క ఓటు బ్యాంకుకి ఏమైనా అడ్డం వస్తుందా అని సందిగ్ధంలో ఉన్నారు ఇంకా తేల్చలేదు కాబట్టి ఒకళ్ళకు పంపాలే ఇదే క్రైటీరియా తీసుకొని ఒకళ్ళని పంపాలే అని లేదు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరినీ భాగస్వామ్యం చేయాలన్నట్టు అన్ని రాజకీయ గుర్తింపు కమల్ హాసన్ రజనీకాంత్ పిలవటానికి ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది అనేటువంటిది మీ మీ అభిప్రాయం మీరు చెప్పారు కానీ మీ అభిప్రాయంతో ఏకీభీవించాలనేవి లేదు మేము తప్పకుండా మీకు ఆ స్వేచ్ఛ ఉంది నేను మిమ్మల్ని ఏకీభవించాలని నేను మిమ్మల్ని ప్రెజర్ పెడతలేను నేనే అంటున్నాను మీరు ఒక ట్రస్ట్ మెంబర్ గా ఉంటే ఏడు వేల మందిని ఏ క్రైటీరియా ఎంతమందిని ఆహ్వానించి ఎంతమందిని విస్మరిస్తారు ఏడు వేల మందిలో ఒక కమల్ హాసన్ ఎక్కువ ఏడు వేల మందిలో కమల్ హాసన్ ఒకటి ఎక్కువ అక్కడే కనిపిస్తుంది మీకు కమలాసను ఎందుకు రాలేదు అనిపించింది ఇంకొక ఆయనకు ఇంకొకటి శృతి హాసన్ కి ఎందుకు రాదని అనిపిస్తది ఇంకొక ఆయనకు ఇంకొక పేరు గుర్తు వస్తది ఎవరికి అందుకే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది మా దృష్టిలో అది లేదు మా దృష్టిలో చెప్తున్నాం కదా ఇది మొత్తం పండుగ దేశం అంతా జరుపుకుంటున్నటువంటి పండుగ రాముని దృష్టిలో అందరూ సమానమే ఇలాంటి రాష్ట్రపతి రాష్ట్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే మేము నిధి సమర్పణ అభియాన్ చేస్తున్నాం ఈ సందర్భంగా మీకు చెప్పాలా చాలా మంది బిలియనీర్లు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్లు ముందుకు వచ్చారు మాకు అవకాశం ఇవ్వండి అద్భుతమైనటువంటి రామ మందిరం మేము నిర్మిస్తామని చెప్పేసి కానీ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర పిలుపునిచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు సమర్పించినటువంటి నిధితోటి భక్తులు సమర్పించినటువంటి డబ్బులతోటి భవ్య రామ మందిరం నిర్మాణం జరుగుతుంది అంటే ఎంత సదుద్దేశం ఉందో అర్థం చేసుకోండి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని ఎందుకు ఇవాళ పదిహేను రోజుల పాటు ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాం పదిహేను రోజుల పాటు మా కార్యకర్తలందరూ కూడా ఇల్లు ఇల్లు ఉదయము సాయంత్రము ఇంటింటికి తిరిగి ఎందుకు అక్షతలు ఇస్తూ ఉన్నాం ఎస్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కోరుకుంటుంది పాల్గొనాలని కాబట్టి అవకాశం మన జీవితంలో ఉన్నది టైం ఉన్నది దర్శనాలకు పోవచ్చు ఇరవై మూడవ తేదీ నుంచి బ్రహ్మాండంగా వాళ్ళు రాముల దర్శనం చేసుకోవడానికి దేశ ప్రజలందరికీ కూడా రాముడు దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు చిరంజీవి గారికి మీరు ఆహ్వానం స్వయంగా మీరు వెళ్ళి అందించడం జరిగింది మీరు మీరు కొందరు కరసేవకులు అనుకుంటాను అనుకుంటారు మీరు వెళ్ళి ఇవ్వడం జరిగింది ఎలా స్పందించారు చిరంజీవి గారు అద్భుతమైనటువంటి భావనకు వాళ్ళు ఉద్వేగానికి లోనయ్యారు వారికి ఆ చిరంజీవి హనుమంతుని తోటి ఉన్నటువంటి అనుబంధము అంటే వారు ఆ యొక్క ఉద్యమం యొక్క చరిత్ర రామ జన్మభూమి కోసం ఈ జాతి చేసిన పోరాటాలు వారు పూర్తిగా మాకే అనేక సంఘటనలు వివరించారు వారు ఒక్కొక్క విషయము అంటే ఈ దేశంలో రాముడు అనేటువంటిది ఒక మతంతో ముడిపెట్టి మనం మాట్లాడద్దు రాముడు రామాయణం జరిగిన రోజులు ఈ ప్రపంచంలో మతాలు ఉట్టలా రాముడు మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం ఒక ధర్మానికి ఒక రూపం ఇవ్వాలంటే వాళ్ళ రాముణ్ణి ప్రేమకు ఒక రూపం చెప్పాలంటే వాళ్ళ రాముడు దయకు ఒక రూపం చెప్పాలంటే వాళ్ళ రాముడు కరుణకు ఒక రూపం చెప్పాలంటే వాళ్ళ రాముడు ఈ విధంగా రాముడు మనిషిలో ఉన్నటువంటి సద్గుణాలకు ప్రతీక ఇవాళ రామాయణాన్ని జీవి దేశం ఆదర్శంగా స్వీకరించింది యుగ యుగాలుగా రాముని యొక్క ఆదర్శాలను తీసుకొని సమాజం నడవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం అనేక మంది రాజులు రాముని యొక్క పాలనను ఆదర్శంగా తీసుకొని పరిపాలన ఎట్లా చేయాలి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రభుత్వంలో ఏ విధంగా పాలసీలుగా రూపొందాలి ఇది రాముడు కదా చేసి చూపెట్టింది ఇవి ఈ రోజు కూడా మహాత్మా గాంధీ రామరాజ్యం వివరంగా చిరంజీవి గారు వారు వారు అనేక విషయాలు వారి నుంచి మేము వారు చెప్తుంటే ఓపికగా మేము విన్నాం తప్పకుండా వారు కుటుంబంతో సహా సమేతంగా రావాలనేటువంటి అభిలాషను వ్యక్తం చేశారు వారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం తన జన్మకు లభించినటువంటి ఒక అదృష్టంగా వారు అని చెప్పారు బహుశా మీడియాకు కూడా అదే సమాచారం వారు చెప్పబోతారు అలాగే మిగిలిన వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేరులో ప్రభాసు రామ్ చరణ్ అల్లు అర్జును అండ్ రాజమౌళి అందు వస్తున్నాయి వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళ అపాయింట్మెంట్స్ కోసం మేము అడగడం జరిగింది వాళ్ళు రకరకాల షూటింగ్స్ షెడ్యూల్స్ ఉంటాయి కదా వాళ్ళ అపాయింట్మెంట్ సాధ్యంత తొందరగా పదిహేను జనవరి లోపల అందరు కూడా మేము అందిస్తాం ఆన్లైన్ ద్వారా వాళ్ళకి అందరికి కూడా ఇప్పటికే వాళ్ళ మెయిల్లకు ఇన్విటేషన్ వెళ్ళింది కాబట్టి ఫిఫ్టీన్త్ జనవరి లోపల అందరికీ అందిస్తాం ఈ కార్య ఈ బృహత్తర కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఒక కార్యక్రమం అక్షింతలు ఇంటింటికి అందజేయడం అనేటువంటిది ఆ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరుగుతుంది ఎప్పటివరకు జరుగుతుంది ఊహించిన దానికంటే రెమెండస్ రెస్పాన్స్ అసలు ఊహించలేదు అంటే కేవలం మా మాకు మా ఆర్గనైజేషన్స్ మా కార్యకర్తలు మాత్రమే మేము పంచాల్సి వస్తుందని మా టైం టేబుల్ షెడ్యూల్స్ వేసుకున్నాం కానీ వాళ్ళ గ్రామ గ్రామం నుంచి ముఖ్యంగా మహిళలు నగరాలలో అయితే అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు అసలు ఇప్పటికొక ఒక ఒక ప్రతిరోజు మాకు ఫోన్లు అవే ఇంకా మా అపార్ట్మెంట్కి రాలేదు ఇంకా మా కాలనీకి రాలేదు చేరుతాయి రోజు అటు ఇటుగా ఖచ్చితంగా మేము పూర్తిగా ప్రణాళిక వేసుకున్నాం ఈ దేశంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని అక్షతలు అవసరం వస్తాయి ఆ రకమైనటువంటి ప్లానింగ్ దాదాపు మూడు నెలల ప్లానింగ్ జరిగింది పదిహేను రోజులు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఏదైతే కార్యక్రమాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలనో ఇంటింటికి అక్షతలు పంచాలనో దానికోసం మూడు నెలల ముందు నుంచి తయారీ జరిగింది కాబట్టి మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను పదిహేను జనవరి లోపు ప్రతి ఇంటికి అందరికీ కూడా అక్షతలు ఇకపోతే ఈ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ దేశం అంతా ఒక భావోద్వేగంగా ఎదురు చూసినటువంటి సందర్భం ఇంత దీంట్లో ఒక్క అంటూ ఇన్సిడెంట్ కూడా జరగకుండా గొప్ప సామరస్యత విల్లు స్థాయిలో ఈ కార్యక్రమం జరగబోతుంది దీ మొదటి నుంచి కూడాను ఈ దీని మీద ఎదుర్కొన్నట్టు బాబ్రీ మసీదు ఇది కానీ ఇప్పుడు రామజన్మభూమి ట్రస్ట్ కానీ కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యక్ష యుద్ధము పరోక్ష యుద్ధము న్యాయ పోరాటము ఇన్ని జరిగినాయి అనమాట జరిగిన తర్వాత కూడా ఈ రోజున ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని మీరు అనుకుంటున్నారు రామ్ జన్మభూమిలో మందిరాన్ని కూల్చినటువంటి బాబరే అది జన్మస్థానం అని పేర్కొన్నాడు బాబర్ నామాలో జన్మస్థానం ఉంది అక్బర్ నామాలో జన్మస్థానం అని ఉంది ఔరంగజేబు నామాలో ఉంది బ్రిటిషర్లలో అనేక రికార్డ్స్ బ్రిటిష్ రూలింగ్ సమయం లోపల అనేక రికార్డులలో అది జన్మస్థానం అని అక్కడ పూజలు నిరంతరం జరుగుతున్నాయని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లోపల అక్కడటువంటి కలెక్టర్ రూపొందించినటువంటి రిపోర్టు మొన్న కోర్టులో క్రియాశీలమైనటువంటి ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడ్డది అది మొత్తం కూడా అది ఏ రోజు కూడా మజీద్గా అది ఏ రోజు కూడా రికార్డులలో లేదు నిత్యం పూజలైనటువంటి రామునికి పూజలు చేసినటువంటి రికార్డు ఉంది రాజకీయాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని మతం పేరు మీదన మూడు ముక్కలు చేసుకున్నాక కూడా మూడు దేవాలయాలను ధర్మ సంస్థ అడిగింది కాశీ విశ్వనాథుని దేవాలయం మధుర శ్రీకృష్ణుని దేవాలయము అయోధ్య శ్రీరాముని దేవాలయాన్ని సగౌరవంగా హిందూ సమాజానికి అప్పజెప్పండి అంటే కూడా ఒక అవతలి పక్షం ముందుకు రాలే ఎప్పుడండి ఇది మతం పేరు మీద మూడు ముక్కలు ఈ దేశాన్ని చేసినాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ధర్మ సంసద్దు ఈ దేశం లోపల ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ముందుకు రమ్మంటే కూడా ఇంకా వాటిని మజీదని లేని ఆధారాలను సాక్ష్యాలను సృష్టించాలని అభూతమైనటువంటి ఒక కల్పనను సృష్టించాలని ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపాలని చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చూసినాం మనం పంతొమ్మిది వందల తొంభై రెండు లోపల ఏ రకంగా అది బాబర్ మజీద్ అని మళ్ళీ ప్రజల్లోపటికి మాట్లాడినటువంటి పార్టీ దాని పేరు మీద మళ్ళీ ఓట్లో రాజకీయం చేస్తున్నారు కేవలం ఇది రాజకీయ ఉద్యమం ఏ రోజు కాదు ఇవాళ కేవలం ఎస్ మేము గర్వపడుతున్నాం ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా ఈవెన్ బీజేపీ కార్యకర్తలు కూడా ఉద్యమంలో ముందున్నందుకు జాతీయ ఆకాంక్ష మేరకు ఎవరు ఉద్యమంలో మేము ముందున్నాం అది మాకు లభించినటువంటి అదృష్టంగానే మేము భావిస్తాం కానీ ఇది రాజకీయ ఉద్యమం కాదు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు అనేక పోరాటాలు జరిగినాయి స్వాతంత్ర భారతదేశంలోనే అయోధ్య రామ జన్మభూమి గురించి నిర్మాణం గురించి ఉద్యమాలు జరగలేదు కానీ ఇంకా కోర్టు కోర్టు మెట్లెక్కరు రాజ్యాంగ ధర్మాసనం కదా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తొమ్మిది నవంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి కోర్టు ఒక కామెంట్ చేసింది మీరు గమనించాలి కేవలం విశ్వాసాల మీద మేము తీర్పు ఇవ్వలేదని చెప్పింది రాముడు ఈ దేశంలో నడయాడింది అనేటువంటిది నిజము రాముడు ఆనవాళ్ళు ఈ దేశంలోపట ఉన్నాయి చివరికి రామసేతును కూడా ధ్వంసం చేయాలనే కుట్రలు సాగిన ఈ దేశంలో మనం కూడా అవి చూస్తాం యూపీఏ వన్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాముడు లేడు రాముడు అబద్ధము రాముడు అభూత కల్పన అనే అఫిడవిట్ ఇచ్చింది రామసేతు ధ్వంసాన్ని చేయాలని చూసింది ఈ దేశంలో డాక్టర్ రామ్ అవతార్ సింగ్ గారు కాలినడకన నడకన ప్రొఫెసర్ తిరిగి రాముని యొక్క ఆనవాళ్లను పరిశీలించి రికార్డు చేశాడు నూట తొంభై ఆరు ప్రదేశాలు రాముడి యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు గుర్తించబడ్డాయి మన దగ్గర భద్రాచలం కూడా ఉంది ఇన్ని ఉన్నా ఇంకా ఏదో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాల కోర్టులో ముందర కూడా చూస్తున్నాం కపిల్ సిబ్బల్ ఏం మాట్లాడిండు నేను బతుకుండగా రామాలయం ఎట్లయితుందో చూస్తాడు అనటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి రాజీవ్ ధావన్ అడ్వకేటు తన స్థాయి మరిచి కూడా సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టు లోపల రామ మందిరం తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ చేతుల నుంచి సాక్ష్యాధారాలను తీసుకొని చింపేసిండు ఈ రకమైనటువంటి ఒక అక్కసు వెళ్ళగారు తర్వాత ఎన్ని రకాల కూతలు కూర్చున్నో మనం చూసినాం అక్కడ హాస్పిటల్ కడితే సరిపోతుంది కదా అని మాట్లాడారు లేకపోతే ఇంకా దిగజారి ఇంకా దిగజారి మన అందరి విశ్వాసాలను గాయపరిచేలాగా అక్కడ పబ్లిక్ టాయిలెట్ కట్టాలి రామజన్మభూమిలో అని కూడా మాట్లాడేరు అయినా ఈ సమాజం ఓపికగా భరించింది చివరికి న్యాయస్థానం లోపట అంతకుముందు ఏం సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పినా మాకు అంగీకారమని మాట్లాడారు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లు ఉన్నాయి కార్బన్ డేటింగ్ టెస్ట్లు ఉన్నాయి రాడార్ పరీక్షల రిపోర్ట్లు ఉన్నాయి ఆధునికమైనటువంటి చరిత్ర రిపోర్టు పురాతన చరిత్ర రిపోర్టు తాళపత్ర గ్రంథాలు అన్ని పరిశీలించి కదా రామజన్మభూమి అని తీర్పిచ్చింది అయినా రాజకీయాలు చేస్తున్నారు కదా నిన్న మొన్న ఓవైసీ ఏం మాట్లాడిండు యువతను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు ఓవైసీ లాంటి వ్యక్తులు ఇంకా ఈ దేశంలోపే మతోన్మాదాన్ని పెంచి పోషించాలని చూస్తూ ఉన్నారు ఉన్నటువంటి అడ్డంకులు న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అడ్డంకులన్నీ తొలగించుకొని ముందుకు పోతున్నా ఇంత సుదీర్ఘకాలం వేచి చూసి అన్ని రకాలైనటువంటి శీల శీల పరీక్షలకు ఎదుర్కొని మన విశ్వాసం మన యొక్క నమ్మకం మన యొక్క ఆధారాలు చూపెట్టి అక్కడ భవ్య రామ మందిరం నిర్మించుకుంటుంటే ఇంకా దాన్ని రాజకీయాలు చేయాలని అక్కడ సమాంతరంగా మసీదు నిర్మాణం కూడా జరుగుతుందిగా సలహూనది పక్కన కోర్టు తీర్పుకు అనుసారంగా అక్కడ కూడా స్థలం కేటాయించారు కదా దానికి కూడా ఒక ట్ర ట్రస్ట్ ఏర్పడ్డది మోడీ విత్ రామ జన్మభూమి ఈ ఆలయం నిర్మాణం అనేటువంటి అంశాన్ని మీరు ఎలా చూస్తారు తప్పకుండా ఇంతకాలం ప్రభుత్వాలు కోర్టులలో న్యాయ వ్యవస్థను ఏ విధంగా డిలే చేయాలి ప్రభుత్వాలు తర ప్రభుత్వ విభాగాలు సాక్ష్యాధారాలను పెట్టకుండా సుదీర్ఘ కాలం న్యాయ విచారణ కొనసాగేలా కుట్రలు చేసిండు ఏదో ఒక రకంగా దాన్ని పెండింగ్ పెట్టాలా రామభక్తుల పాలన వచ్చిన తర్వాత నిజంగా నరేంద్ర మోడీ గారు కరసేవలో పాల్గొన్నటువంటి వ్యక్తి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు నిష్పక్షపాతంగా దీన్ని ఏదేమి తారుమారు చేసింది ఏం లేదు కొత్తగా సృష్టించి ఎవిడెన్సులు పెట్టింది ఏం లేదు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారు న్యాయ వ్యవస్థని దేశంలో ప్రభావితం చేస్తారు అని అనుకుంటే దాన్ని నేను కామెంట్ చేయలేను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది కాబట్టి అది అది రాజకీయ విమర్శలు ఎట్లుంటాయంటే తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకంగా తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఒక రకంగా తాము గెలుస్తే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తాము ఓడిపోతే ఈవీఎంలో ఫాల్టు ఈవీఎంలో ట్యాంపరింగ్ మనం వింటాం ఇటువంటి స్టేట్మెంట్లు కాబట్టి రాజకీయ విమర్శలు పోనీయండి రాజకీయ విమర్శల జోలిని మనం పట్టించుకోవద్దు ఈ రోజున వాళ్ళు ఓటు బ్యాంకు కోసం ఇంకా రాజకీయాలలో బాబర్ వారసత్వాన్ని మేము కొనసాగిస్తాం ఔరంగజేబు భావజాలాన్ని కొనసాగిస్తాము మతోన్మాద ఎజెండాకు మేము వత్తాసు పలుకుతామని ఇంకా ఈ దేశంలో అటువంటి భావజాలం అక్కడక్కడ ఉన్నది ప్రజలు తగిన ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు సమయంలో లోపల ఇప్పుడు చెప్తున్నారు కదా రాముడే ఆదర్శము రామరాజ్యమే ఆదర్శము రాము రాముడు మా మా పాలన లోపల మాకు స్ఫూర్తి అన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు రాముడు లేడు రాముడు అబద్ధం రాముడు అభూత కల్పన అటువంటి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళే కాలగర్భంలోపట అభూత కల్పనలాగా మిగిలిపోతారు కాబట్టి దాని గురించి మనం ఈ ఈ సందర్భంగా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నా అభిప్రాయం ఇవాళ కోర్టు తీర్పు అన్ని పరిశీలించిన తర్వాత ఇచ్చింది అనేటువంటిది విశ్వాసాల మీద ఇవ్వలేదు సాక్ష్యాధారాల మీద ఇచ్చింది సాధారణ హిందూ ముస్లిం సౌభ్రాతృత్వం అయితే ఏదైతే ఉందో ఆ ఫ్రెటర్నిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడాను చాలా ఆహ్వానిస్తున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు ఈ రోజున బాబర్ మజీద్ అని మొన్నటి వరకు న్యాయస్థానం లోపట దాని పక్షాన న్యాయ పోరాటం చేసినటువంటి అన్సారి కూడా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది తను చాలా సంతోషంగా తన అనుభూతిని మీడియాలో అన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ అయింది ఇది తన జన్మకు లభించినటువంటి అదృష్టంగా అయోధ్య రామజన్మభూమి దేవభూమిగా పేర్కొన్నాడు గుహానా సెక్యులిజం ముసుగులో రాజకీయాలు చేసేటువంటి కొన్ని శక్తులు వేర్పాటువాద శక్తులు తుక్డే తుక్డే గ్యాంగ్లను పక్కన పెడితే ఈ దేశంలో అనేక మంది ఈ రోజు కూడా ఇవాళ ఫారుక్ అబ్దుల్లా ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలూ ముస్లింలు కూడా రాముని వారసులమే మేమందరం మా పూర్వీకులందరూ కూడా హిందువులే మేమందరం మాకు రాముడు మా అందరికీ కేవలం హిందువులేకే కాదు మా అందరికీ కూడా ఆరాధనీయుడే ఫారూక్ అబ్దుల్లా స్టేట్మెంట్ ఇచ్చిండు తర్వాత ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కోసం ముందుకు వచ్చిన అందరూ ముందుకు వచ్చినారు ఇక్కడ సిటీలో గణేష్ ఉత్సవ కమిటీకి కూడా మీరు ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు కమిటీలో కూడా కీలక వ్యక్తిగా ఉన్నారు ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల సందర్భంగా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కానీ సంస్థల పరంగా కానీ వస్తున్నటువంటి మద్దతు ఎలా ఉంటుంది గణేష్ నిమజ్జన నిర్వహణ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఒక సవాలుగా మారుతున్నటువంటి సందర్భం ఏం చెప్తారు దాని గురించి ఇది ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఒక ఉత్సవం ఇది ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలు తప్పకుండా సహకరిస్తున్నాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్దెనిమిది ప్రభుత్వ విభాగాలు దాదాపు ఒక మూడు నెలల పాటు శ్రమిస్తాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు కొంతమంది కోర్టులకు ఆశ్రయించడము ఏదో ఒక రకమైనటువంటి వివాదాస్పదం చేయడము ఇబ్బందికరంగా మారినప్పటికీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలున్నా సహకరిస్తూ వస్తున్నాయి ప్రజలు సుమారు యాభై లక్షల మంది సామూహికంగా పాల్గొని నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు భాగ్యనగరంలోపట గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల సుమారు లక్షకు పైగా విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది అంటే ఈ యొక్క సామూహిక ఉత్సవాల పరంపర కూడా ఒక చరిత్ర ఉంది స్వాతంత్రోద్యమం లోపల దేశభక్తి దైవభక్తిని మిళితం చేయడం కోసం ఛత్రపతి శివాజీ ఈ పరంపరను ప్రారంభం చేసిండు తర్వాత అదే పరంపరను లోకమాన్య బాలగంగాధరి తిలక్ కొనసాగించిండు ఈరోజు కూడా అనేక నగరాల్లోపట ఈ యొక్క సామూహిక ఉత్సవాల యొక్క లక్ష్యం ఏంటంటే దేశభక్తి దైవభక్తి దీన్ని నిర్మాణం చేయడం లోపల ఈ యొక్క ఉత్సవాలు ప్రముఖమైనటువంటి క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూనే ముఖ్యంగా యువకులు ఒక గణేష్ నిమజ్జనం అనేటువంటిది గణేష్ పూజ అనేటువంటిది ఒక గొప్ప ఉత్సవంగా జరగడం అనేటువంటిది అభినందనీయమే అందరూ ఆహ్వానించాల్సినటువంటి విషయం కానీ ఆ లోపల జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు ముఖ్యంగా ఇన్ని లక్షల విగ్రహాలను తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయటం వల్ల భవిష్యత్తులో అక్కడ నిమజ్జనం ఆ ప్రాంతం అంతా కూడా మేట వేసి అది మొత్తం కూడాను ఇందుకు ముందు ముందు కా నిమజ్జనం జరగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడే ఇది ఉంది కదా దాని పట్ల ఎలా స్పందిస్తుంది గణేష్ నిమజ్జనం అట్లాగే మట్టి విగ్రహాలు పెట్టమనేటువంటి విషయంలో మీ ఇదేమిటి మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు మట్టి విగ్రహాలు అనేటువంటి పర్యావరణానికి కానీ లేకపోతే అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటిది కదా వాటి మీద విగ్రహాల ఎత్తు మీద మీరు ఎలాంటి నియంత్రణ పాటిస్తారు మేము మట్టి విగ్రహాలకు అనుకూలము కాదు మట్టి విగ్రహాలకు వ్యతిరేకము కాదు ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి విగ్రహాలకు అనుకూలము కాదు పిఓపీకి వ్యతిరేకము కాదు ఒక భక్తుడు తనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతోటి పూజించుకుంటాడు నేను ఒక వాస్తవాలు ఒకటైతే మీడియాలో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగినందుకు నేను మొదటగా అభినందిస్తున్నా హుస్సేన్ సాగర్ కేవలం గణేష్ నిమజ్జనం కారణంగానే పొల్యూట్ అవుతున్నటువంటి ఒక భ్రమను ప్రజల్లోకి తీసుకెళ్ళాను దీంట్లో తీసుకెళ్లడం లోపల మొట్టమొదటి ముద్దాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూడు వందల అరవై నాలుగు రోజుల తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించడానికి ఇండస్ట్రియల్ నుంచి వస్తున్నటువంటి కచ్చా నాళాలకు డబ్బులు తీసుకొని అవినీతితోటి పర్మిషన్స్ ఇస్తూ ఒక హుసేన్ సాగరే కాదు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పొల్యూట్ కావడానికి ప్రధాన ముద్దాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి అసమర్థత దాన్ని తీసుకొచ్చి గణేషుని యొక్క ఫెస్టివల్ మీద రుద్దేసి తమ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటిది దాంట్లో అవినీతి లేదా వాళ్ళు లంచాలు తీసుకొని ఫ్యాక్టరీలకు ఇస్తున్నటువంటి అనుమతులు అనేటువంటి సెపరేట్ అంశం మనం ఇంతవరకు తీసుకున్నట్లయితే మొక్క మొత్తం సాగర్ మొత్తం కూడాను నక్లెస్ రోడ్డు ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిమజ్జనాలు ఒకే చోట నిమజ్జనం కారణంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇనుము ఇది మొత్తం మేట వేసుకొని పోయి ఆ ప్రాంతం అంతా కూడా ఇది అవకాశం అవకాశం ఎందుకు కాదంటారు నేను చెప్తున్నాను నేను అందుకే ఆ పాయింట్కే వస్తున్నాను నేను అంటే నేను ఒక విశ్వాసం మీద నేను అభూత కల్పనలతో చెప్పలేను ఈపీటీఆర్ఐ అని ఒక రిపోర్ట్ ఉంది సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టుకు సమర్పించారు లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు వాళ్ళు చేసినటువంటి పరిశీలన పొల్యూ నిమజ్జనానికంటే ముందు నిమజ్జనం జరుగుతున్నప్పుడు నిమజ్జనం తర్వాత వాళ్ళ రిపోర్టు హైకోర్టుకి ఏమి ఇచ్చిందంటే పిఓపి విగ్రహాలనే వాడండి అవి ఐదు అడుగుల కంటే ఎత్తైనటువంటి విగ్రహాలనే వాడండి పిఓపి ఆరు నెలల వరకు కడగట్లేదు వాటి మీద ఉన్నటువంటి రంగు కూడా ఆరు నెలల వరకు నీటిలో కరగదు ఈ విగ్రహాలనే ఎంటర్టైన్ చేయనని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జీవో వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం జీవో ఇచ్చింది అప్పటి నుంచి విగ్రహాలు వాడుతున్నారు వాడినటువంటి వాటిని ఇరవై నాలుగు గంటల లోపల తీసేస్తున్నారు ఇది జరుగుతున్నట్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారము అటు కోల్కత్తాలో కానీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి నిమజ్జనం కారణంగా నేను మీరు రాసి పెట్టుకోండి నేను వీలైతే రిపోర్ట్స్ తెప్పించుకోండి జీరో పొల్యూషన్ కానీ మొత్తం మూడు వందల అరవై నాలుగు రోజుల్లో జరిగేటువంటి పొల్యూషన్ అంతా కూడా గణేష్ ఉత్సవాలకు అంటగడుతున్నారు రెండవది జపాన్ నుంచి మనకు నిధులు వచ్చినాయి వినాయక్ సాగర్ హుసేన్ సాగర్ క్లీనింగ్ కోసం ఇప్పటి వరకు గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాలుగా తట్టెడు మట్టి కూడా అందులో నుంచి తీయలేదు ఇది ఫ్యాక్ట్ పూడిక తీసేటువంటి మెకానిజం మిషనరీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దగ్గర లేదు మట్టి విగ్రహాలు మేమేం వ్యతిరేకంగా కాదు విగ్రహం ఏ రూపంలో ఉన్నా మేము పూజిస్తాం సనాతనమైన ధర్మం ఎంత గొప్పదంటే నిరాకారాన్ని కూడా పూజిస్తుంది మట్టి విగ్రహాలు మాకు ఏమి అబ్జెక్షన్ లేదు మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు తీసుకుపోయి అదే టెక్నాలజీ చెప్తుంది గవర్నమెంట్ డిపార్ట్మెంటే చెప్తుంది మట్టి విగ్రహాలు మేము తీయలేకపోతున్నాం అలా అవీ డంప్ అయిపోతున్నాయి పిఓపి విగ్రహాలను తీయసేయడానికి మాకు ఇది ఉందని అంటే ఓవరాల్గా లేకుని కాపాడుకోవడానికి ఏది బెటరు యాజ్ పర్ టెక్నికల్గా టెక్నికల్ రికార్డు రేపు మట్టి విగ్రహాలను తీసి వేస్తాం వేస్తాం ఇది ఒక కుట్ర జరుగుతుందండి మేము బయటికి కొన్ని అర్థం కావు మట్టి విగ్రహాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరు ఎవరు భక్తులు అడిగారు మట్టి విగ్రహాలను ఫ్రీగా వంచమని తీసుకొచ్చి మార్కెట్లలో రోడ్ల మీద పెట్టి ఫ్రీగా పంచుతుంటారు ఎందుకు మీకు మేము అడిగినామా భక్తులము మట్టి విగ్రహాలు వంచమని తర్వాత మీరు వినాయక చవితి పండుగ సందర్భంగా పొల్యూషన్ గురించి పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫ్లెక్స్లు పెట్టి బడ్జెట్ రిలీజ్ చేసి ఇంకా పొల్యూషన్ చేస్తున్నారు మీరు ప్రజల పట్టు అవేర్నెస్ తీసుకురండి వాట్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెక్స్ట్ మనం సహజసిద్ధ రంగులు వాడాలని అన్నారు ఆచార్య రంగ యూనివర్సిటీకి ఇరవై లక్షలు రిలీజ్ చేసి వదులుకున్నది చేతులు దొలుపుకున్నది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం దీనికి వాళ్ళు రెడీ ఉన్నారు వాళ్ళు ఎంత బడ్జెట్ ఇస్తే అంత ఈ కెమికల్స్ ప్లేస్ లోపల సహజ సిద్ధమైనటువంటి రంగులు మన ఆదివాసీ గ్రామాల నుంచి వాళ్ళు వాళ్ళు కూడా రెడీ ఉన్నారు ఆ రకమైనటువంటి మూలికలు సేకరించి ఇంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఆ రంగులు తయారు చేయడానికి విగ్రహాల మీద వాడేదానికి దాన్ని అక్కడ పక్కన పడేసి కేవలం డంబాచారము మీరు మట్టి విగ్రహాలు వాడండి అని చెప్పి దీనికి కోట్లు కోట్లు తలగబెడుతున్నారు కానీ నిజంగా ఆ కోట్లు తీసుకుపోయి సిద్ధమైనటువంటి రంగుల తయారీకి ఉపయోగించి కు సబ్సిడీ రేట్లు అందుబాటులో పెడితే ఒక భక్తుడు నేను మార్కెట్లో పోయినా నాకు అందమైన రూపం కనబడ్డది నేను కొనుక్కొచ్చుకున్నాను నన్ను ఎందుకు ముద్దాయి చేస్తున్నారు మీరు ప్రభుత్వ విభాగాలన్నీ ఏం చేస్తున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు కుంభకర్ణుని నిద్రపోతున్నాయా ఇవాళ ఈ కుట్రలో ఎక్కడికి దారి తీస్తుందంటే ఈ రోజున పీఓపి పొల్యూషన్ పొల్యూషన్ అని మాట్లాడుతున్నాం ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు లోపల మట్టి విగ్రహాలు ఏసీ 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 హిందువులందరూ చెరువుల పొరికకు కారణమైనరు ఇక విగ్రహాలే పెట్టుకోవద్దు ఇది రెండు వేల ముప్పై నాలుగులో వచ్చేటువంటి డిమాండ్ ఈ విధమైనటువంటి ఒక కాన్స్పరసీ ఉంది నేను చాలా మంది అధికారుల పేర్లు కూడా నేను గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఈ ఈ విధంగా ఏ రకంగా వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా దీని మీద విషంగా అమ్ముతున్నారండి ఫ్యాక్ట్ ఇది నేను ఒక పాజిటివ్ విషయం చెప్తాను నేను హైదరాబాద్లో భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల ద్వారా ప్రత్యక్షంగా రెండు లక్షల మంది పరోక్షంగా నాలుగు లక్షల మందికి మూడు నెలల పాటు ఉపాధి పొందుతుంది హిందూ ఫెస్టివల్ హిందూ టెంపుల్స్ జనరేట్ చేసేటువంటి ఎకానమీ ఈ దేశానికి ఒక వెన్నుముక మొన్న కరోనా కష్టకాలంలో కూడా మనం ఒక సర్వే అయింది ఈ ఫెస్టివల్ ఎకానమీ దేశాన్ని కాపాడింది ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది ఒక హైదరాబాద్ లోనే గణేష్ ఉత్సవాలలో ఎంతమంది బతుకుతారండి ఎంతమంది ఆధారపడి ఉంటుంది పోనీ విష ప్రచారాలు చేసి ఉత్సవాల ప్రాధాన్యత తగ్గించి ఈ ఉత్సవాలను నిర్వీర్యం చేయాలంటే ఎంతమంది ఉపాధిని దెబ్బ కొట్టాలని కుట్రలు ఉన్నాయి దీని వెనకల్లా ఎస్ ఇవాళ ప్రతిది మనం తాగుతున్న నీళ్లు పొల్యూషన్ ఉన్నాయి అందుకే ఇవిధవుతున్నాం మనం తింటున్న తిండి పొల్యూట్ అయిపోయింది నేను పొల్యూషన్ లేదు దీనివల్ల నేను గుడ్డిగా సమర్థిస్తలేను ముఖ్యంగా ప్రభుత్వ బాధ్యత ఏంది ఆల్టర్నేటివ్ ముందర పెట్టి ప్రజలను ఆ రకంగా ఎంటర్టైన్ చేయాల కేవలం కేవలం గణేష్ ఉత్సవాలు రాగానే సానియా మీర్జా కటౌట్లు పెట్టించి పర్యావరణ హితం గురించి మాట్లాడించి ఇంకా పొల్యూషన్ చేస్తున్నారు మీరు ఏసీ రూమ్లలో కూర్చున్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల మైండ్ పొల్యూషన్ అయింది ఫస్ట్ ఆ పొల్యూషన్ క్లియర్ చేయాలా నేను అన్న ఫస్ట్ మొన్న ఒకటే చెప్పిన ఫస్ట్ ఏసీలతో ఎంత పొల్యూషన్ ఉంది తెలుసా అండి భయంకరమైనటువంటి పొల్యూషన్ సంవత్సరంలో మూడు వందల ఒక్కొక్క ఆఫీసు పోతే నాలుగు ఏసీలు ఐదు ఏసీలు ఫస్ట్ ఆ ఏసీలు తీసేయండి అనివార్యాలు బక్రీద్ ఎన్ని టన్నుల వేస్టేజ్ వచ్చిందో మాట్లాడండి మాట్లాడండి క్రిస్మస్ కూడా చెట్లు నరకుండా క్రిస్మస్ చేసుకోవాలి కేకులు కూడా పేద మాట్లాడతారు కదా ఏంది మన శివరాత్రి వచ్చే వరకు పాలన్నీ వేస్ట్ అవుతున్నట్టు ఒక చర్చ పెడతారు అన్నట్టు హిందువులు మూర్ఖులు తీసుకుపోయి పాలన్నీ వేస్ట్ చేస్తున్నారని మాట్లాడండి క్రిస్మస్ కు ఎన్ని కేకులు వృధా అవుతున్నాయి ఎంత వృధా ఖర్చు అవుతుంది ఎన్ని చెట్లు కొడుతున్నారు మాట్లాడండి ఇతర పండుగల గురించి కూడా ఏదేమైనా ఇప్పుడు రామ జన్మభూమి ఇరవై రెండవ తారీఖున జరగబోతున్నటువంటి గర్భాలయంలో విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప కార్యక్రమంగా గొప్ప సంఘటనగా చారిత్రాత్మక సంఘటనగా నిలిచిపోతుంది కాబట్టి ఇందులో పాలు మీరు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు మీరు ఈ మీకు కూడా నేను అక్షతలు ఇచ్చాను మీరు కూడా మీరు ఆహ్వానం నాకు అందలేదని మీరు భావించొద్దు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అక్షత ఆహ్వానం మీకు అందిందనే భావించాలే ఆ రోజు ప్రాణ కార్యక్రమంలో మీరు ఇంట్లో కూర్చుంటే స్వయంగా అయోధ్యలో కూర్చున్నట్టే భావించాలే ప్రాణ అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్షతలను మీరు నెత్తిన వేసుకొని స్వయంగా అయోధ్య శ్రీరామ్ ల వారి ఆశీర్వాదం మీకు లభించినట్టే మీరు భావించాలే మీ కుటుంబం భావించాలే ఇదే నేను చివరిగా మీకు చెప్పే మెసేజ్ మీ ద్వారా మీరు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ఆహ్వానం అందలేనని వచ్చినటువంటి పేర్లు కానీ లేకపోతే ఆ చర్చకు కూడా ఇదే నేను నా సమాధానం అని నేను అంటున్నాను ఇంకా ఒక ఐదు కూడా చెప్పారు ఐదు దీపాలు వెలిగించారు ఐదు దీపాలు ఎందుకంటే లంకలో విజయం సాధించిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పటి నుంచి ఈ జాతి దీపావళి వేడుకను చేసుకోవడం ప్రారంభం చేసింది కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది ఐదు దీపాలు ఐదు వందల సంవత్సరాల పోరాటానికి ప్రతీకలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి మొదలు పెట్టుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈ రోజు నిర్మ దేవాలయం భవ్యంగా నిర్మాణం అయ్యే రోజు వరకు కూడా ఐదు వందల సంవత్సరాల పోరాటం ఈ జాతి చేసింది కాబట్టి ఐదు వందల సంవత్సరాల పోరాటానికి ప్రతీకగా పంచభూతాలకు ప్రతీకలుగా కనీసం ఐదు దీపాలు వెలిగించండి కనీసం ఐదు అంతకంటే ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి బ్రహ్మాండంగా అలంకరణ చేసుకుంటున్నారు ఎవరికి వారు వారి స్తోమత తగ్గట్టు దీపావళి రోజున ఏ రకంగా జాతి మరో ప్రిపరేషన్ ఉంటుందో ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ జరుగుతున్నాయి మీ ఛానల్ ద్వారా కూడా మరో అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానమైనటువంటి దీపోత్సవం మనందరం కూడా కలిసి జరుపుకుందాం ఇరవై రెండు జనవరి సాయంత్రం రోజు ఓకే అండి నమస్తే చర్చలో పాల్గొనకు థ్యాంక్ యూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్